Good morning, children. How are you all? Okay, I hope you are all safe and fine at home. Myself, Mahabubi, ideal Telugu subject. I am working as a Telugu teacher, Montessori Group of Schools, Telangana. So, today's topic, ఒత్తులు. ఇంతవరకు మనం వర్ణమాల నేర్చుకున్నాం. వర్ణమాల ఎన్ని భాగాలుగా ఉందో నేర్చుకున్నాం. అలాగే ఆ భాగాల్లో అచ్చుల యొక్క గుర్తులు కూడా నేర్చుకున్నాం. అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణింతపు గుర్తులు. ఇవి రెండు టాపిక్స్ చాలా బాగా ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను నేను. చేస్తారు కూడా. యు ఆర్ ఏ గుడ్ స్టూడెంట్స్ నా. ఇంకా పోతే ఈ రోజు మనం హల్లుల యొక్క గుర్తులు నేర్చుకుందాం. నేను ఏమన్నాను ఫస్ట్ రోజు చెప్పేటప్పుడు ఒక తెలుగు వాక్యాన్ని మనం పరిపూర్ణంగా రాయాలి అంటే ఏమేం రావాలి? వర్ణమాల రావాలి, గుణితపు గుర్తులు రావాలి, గుణితాలు రావాలి, అట్ ద సేమ్ టైం ఒత్తులు కూడా రావాలి. ఇవి నాలుగు మీకు పర్ఫెక్ట్ గా వచ్చినట్లయితేనే ఒక వాక్యాన్ని మీరు పరిపూర్ణంగా అంటే మిస్టేక్ లేకుండా వితౌట్ మిస్టేక్ తో కరెక్ట్ గా రాయగలరు. వాటిల్లో భాగంగానే ఈ రోజు మీకు నేర్చుకోబోయేది ఏంటంటే ఒత్తులు. ఈ ఒత్తులు కూడా మనం ఏమనుకున్నాం, గుణితపు గుర్తులు అంటే ఎవరి గుర్తులు అనుకున్నాం? నా గుర్తులు కాదు కదా, అచ్చుల యొక్క గుర్తుల్ని గుణింతపు గుర్తులు అనుకున్నాం. ఇప్పుడు హల్లుల యొక్క గుర్తుల్ని ఒత్తులు అని అంటారు. చూద్దాం. మిమ్మల్ని తెలిసి ఒత్తులు అని హెడ్డింగ్ పెట్టండి బాబు అంటే మనం ఏం పెడతాం? భక్తులు అని పెడతాం. బాణి ఓని సేమ్ చేసేస్తాం. ఇక్కడ ఓని ఇలా రాయాలి, బాణి ఇలా సేమ్ గా రాయాలి అనేది మీరు గుర్తుపట్టట్లేదు, గుర్తుంచుకోవాలి. అందుకే ఈ బేసిక్స్ అనేవి నేను ఏమన్నాను, ఒక బిల్డింగ్ మనం పర్ఫెక్ట్ గా కట్టుకోవాలి అంటే ఏం కాదు, దానికి బేస్మెంట్ మంచిగా ఉండాలి. అంటే ఏ లాంగ్వేజ్ అయినా మీరు నేర్చుకోవాలి అంటే దానికి బేసిక్స్ అనేవి ప్రాపర్ గా ఉంటేనే ఆ లాంగ్వేజ్ మీద మీ పట్టు అనేది వస్తుంది. ఇకపోతే ఈరోజు ఏమంటారు, భక్తులు కాదు నేర్చుకునేది, ఒత్తులు. ఓకే, ఈ ఒత్తులు ఎవరి యొక్క గుర్తులు? మహబూబ్ మిస్ యొక్క ఒత్తులా? కాదు, హల్లుల యొక్క గుర్తులు. హల్లుల యొక్క గుర్తుల్నే మనం ఏమనుకున్నాం? ఒత్తులు అనుకున్నాం. సో మళ్ళీ ఈ ఒత్తులు మూడు రకాలుగా ఉంటాయి, మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి రూఫ్, తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారే ఒత్తు. తలకట్టు తీసి వేస్తే ఇక్కడి నుంచి తీసి అటకిస్తేద్దామా? లేదు, ఇవి కా. దీని యొక్క గా ఉంది కదా, గాని ఈ తలకట్టును రిమూవ్ చేసి అంటే తీసేస్తే ఏమవుతుంది? ఇది ఒత్తుగా మారిపోతుంది. ఒకవేళ ఇకపోతే తీసి వేస్తే ఒత్తుగా మారే ఒత్తు. నెక్స్ట్ వన్, రూపం మార్పు చెందే ఒత్తు. రూపం మార్పు చెందే ఒత్తు. మూడవది ఏ రూపం మార్పు చెందు, అదే అక్షరం ఉంటుంది అదే ఒత్తు ఉంటుంది. రూపం మార్పు చెందని, ఇది చెందేది ఇది చెందని ఒత్తు. ఈ ఒత్తుల్ని ఏమనుకున్నాం? హల్లుల యొక్క గుర్తులే ఒత్తులు అనుకున్నాం. ఈ ఒత్తులు మళ్ళీ ఎన్ని రకాలు అనుకున్నాం? మూడు. ఒకటి తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారే ఒత్తులు, రూపం మార్పు చెందే ఒత్తులు, రూపం మార్పు చెందని ఒత్తులు. రూపం మార్పు చెందదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కా ఉంది అంటే రెండో కా ఉంది, ఖా. దీని ఒత్తు ఏంటి? సేమ్, ఇదే ఉంటుంది. దీంట్లో ఏమి మార్పు చేయాల్సిన అవసరం లేదు. అసలు ఆ ఒత్తులు ఏంటి, ఆ రూపం మార్పు చెందేది ఏంటి, అంత గందరగోళంగా ఉంది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి బోర్డు మీద అసలు ఆ ఒత్తులన్నీ రాసేద్దాం. హల్లులు అనుకున్నాం కదా, హల్లులు ఎక్కడి నుంచి? కా నుండి బండిరా. కా ఖ ఛ
झ इणी टा ठ डा ध आणा ना ता ठ सेकंड ता ई पोट्टेलो चुक्का उंडाली किन्न ఒక కొడ పెట్టుకోవాలి ఓకే దా ధ దీనికి మళ్ళీ తో పొట్టలో చుక్క అవసరం లేదు నాకు ధ నా పా ఫ బా భ మా మాకి యాకి తేడా చూడండి మాకి చిన్న సున్నా జీరోకి స్ట్రైట్ గా తలకట్టి చేయాలి ఇక్కడ ओके ना या की कोई पेद सुना पेटे इक मिडिल तलकटी सुना वरक अवसर ले रा ला वा शे शा सा हा अल्ला సో ఇక్కడ ఏమనుకున్నాం అక్ష అనేది సంయుక్తాక్షరం ఎందుకు క ప్లస్ ష కలిస్తే అక్షరం ఇది మన అవసరం కోసం తెలుగు వర్ణమాలలో చేర్చుకోవడం జరిగింది దీని ఒత్తు యాస్ ఇస్ అంటే రూపం ఏ మార్పు చెందదు ఇలాగే రాస్తారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇలా రాస్తున్నారు ఇలా రాయకూడదు నాన్న నెక్స్ట్ కొంతమంది ఇలా రాస్తున్నారు ఇలా కూడా రాయకూడదు నెక్స్ట్ బండిరా चूद इंतवर हल्लू रासे वीट गुर्त मन इवत्वत् वर्णमाल अंत इंतर बिफोर अंत मुझे पकन इला तोकला सो इन पर्वे पेटक पर्वे इन मन दाने वाले ओके నౌ తావత్తు ఒత్తు తావత్తు ధావత్తు ధావత్తు నావత్తు పావత్తు భావత్తు 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 మావత్తు యావత్తు రావత్తు లావత్తు వావత్తు शेवत्तु शावत्तु सावत्तु हावत्तु अल्लावत्तु अक्षरे एमनुकुन्नाम संयुक्त अक्षरम एस इज गा उंटुंदी इक पोते मन कावाल्सिन एंटि फस्ट तलकट्टु तीसेस्ते ओत्तुगा मारे ओत्तुलकु दिष्टि रावालि ओके इक्कड चूडा स्टार्टिंग नुंचि क ओत्तु रूप मार्पु चेंदादि मनकु अवसरं लेदु क सेज एस इज गुंदि अदि मनकु अवसरं लेदु తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారే ఒత్తు మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నాం చూడండి గ ఖ చ చ ఇవి తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారే ఇంకా ఇక్కడ ఉన్న ఈ లైన్ లో చూడండి వెరీ గుడ్ సెకండ్ చ ఠ ఠ ధ ధ ఇక ఇక్కడ ఆ వెరీ గుడ్ సెకండ్ ఠ धा, धा, very good. Next, पा, very good. भा, 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 इनका, आ माँ उनको मारते हैं इधर इधर दो इधर दो इधर दो इनके नाली very good. शा, इधर मेरे कला शा, इधर काल मुझे शा अंदर. सा, हा, so नहीं नहीं वैसे round up चेस है ना अभी तलाकट्टु तीसेस्ते ओत्तुगा मारते मी ईजी अन्नमाट इवन्नी इप्पुडु लेटर रायड तलाकट्टु पक्कन रायकपोते अदि ओत्तु अयिपोतुंदि ओकेना मल्ली ओकसारि चेप्तुन्नानु ओत्तुलु मूडु विधालु फस्ट वन एंटि तलाकट्टु तीसेस्ते ओत्तुगा मारे ओत्तुलु इप्पुडु नेनु एवैते राउंड अप चेसानो
look at the board all of you. Ga ga, cha cha cha, ta ta, da da, tha da dha, pa pha, ba bha, she sha sa ha. Inta varaku talakattu teeseste ottuga marpe. మరి సెకండ్ వన్ ఏం కావాలి మనకి రూపం మార్పు చెందే వత్తులు నేను అండర్లైన్ చేస్తాను వాటిని ఫస్ట్ వన్ క వెరీ గుడ్ రూపం మార్పు చెందింది ఇకపోతే ఇంకెక్కడ ఉంది వెరీ గుడ్ నా నెక్స్ట్ మ యా రా లా వ ఇవన్నీ కూడా నేనైతే అండర్లైన్ చేశాను చూడండి ఇక్కడ క ఫస్ట్ గా క తర్వాత ఇక్కడ చూడండి మీరు క వత్తులు అనేది ఏమంటారు తెలుసా యా వత్తులు అంటారు సో ఇది ఇటువైపు ఉంటే యావత్తు ఇటువైపు ఉంటే కావ అది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ రూపం మార్పు చెందిన ఒత్తులు ఏంటి క నెక్స్ట్ తా ఓకే అన్నలైన్ తీసినవన్నీ రూపం మార్పు చెందింది నా ఇక మా యా రా లా వ ఇంతవరకు రూపం మార్పు చెందితే ఒత్తుగా మారే ఒత్తులు ఇకపోతే మనకి కావాల్సింది ఏంటి రూపం ఏ మాత్రం మార్పు చెందదు ఇదే లెటర్ అదే ఒత్తు కాబట్టి మళ్ళీ అది చూద్దాం అవి ఏం చేయదు ఆల్రెడీ మనం రౌండప్ చేశాం అండర్లైన్ చేశాం ఇక మిగిలినవన్నీ ఏంటి వెరీ గుడ్ రూపం మార్పు చెందని ఒత్తులు అవేంటి ఖ జ ఇని ఇన్య అణ ఇంకా వెరీ గుడ్ బణిర అక్షర ఓకేనా ఇవన్నీ కూడా మనకి ఏ మాత్రం రూపం మార్పు చెందవు మళ్ళీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి రూపం మార్పు చెందే ఒత్తుల్లో ఏమేమి వస్తాయి క వెరీ గుడ్ త న మ య ర ల వ ఇవన్నీ రూపం మార్పు చెందుతాయి మరి యాస్ ఇట్ ఇస్ గా ఉండే లెటర్స్ ఏంటి ఇక్కడ నేను అండర్లైన్ చేయకుండా వదిలేసాను రౌండ్ అప్ చేసినయేమో తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారుతుంది మరి అండర్లైన్ చేసిన ఏమో రూపం మార్పు చెందింది మరి మిగిలిన ఏంటి నేనేమి వాటిని టచ్ చేయలేదు కాబట్టి అవి యాస్ ఇట్ ఇస్ అంటే రూపం ఏ మాత్రం మార్పు చెందకుండా అదే లెటర్ అదే ఒత్తు బర్రే రాయ అంటే బా బనిరా రాసి ఎస్ సో ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన భాషా శాస్త్రవేత్తలు మన భాషకి మనం రాసుకోవడానికి వీలుగా బండిరాకి బదులుగా రాణి కూడా ఉపయోగిస్తున్నారు సో ఇది రాసినా పర్లేదు బండిరా బదులుగా రాణి కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది అదేంటి పుర్రే ఇది రాసినా కరెక్టే బండిరా రాసి ఇది రాసినా కరెక్టే ఓకేనా ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు సో ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ బండిరా రాయలా రా రాయలా అనేది మనం రాసే సందర్భాన్ని బట్టి ఉంటుంది మళ్ళీ ఒక్కసారి ఇవి చదువుకుందాం కావత్తు కావత్తు గావత్తు గావత్తు ఇన్యవత్తు చావత్తు చావత్తు జావత్తు జావత్తు ఇనియవత్తు ఓకే తావత్తు ఠావత్తు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ కొంతమందికి డౌట్ ఇక్కడ తోక పెట్టాలా వద్దా ఇక్కడికి సెకండ్ టాపిక్ సో ఇది పెట్టినా నష్టం లేదు మీకు ఎవ్వరు ఫైన్ అనేది వేయరు దావత్తు తావత్తు అనవత్తు తావత్తు నా ఇక్కడ తావత్తు కాడ మీరు చాలా మంది ఇటు వేపిస్తారు సో మనం ఇలా ఉన్నామనుకోండి లెఫ్ట్ సైడ్ ఇస్తూ ఉంటారు కాదు నాన్న ఇది రైట్ సైడ్ రావాలి తలకట్ట అనేది ఇట్లా ఓకే ఇది తావత్తు మరి మీరు ఇచ్చేది ఏంటి కింద ఇత్వం సో అది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఒత్తులు రాంటే బత్తులు రాయకండి తావత్తుని రైట్ సైడ్ ఇవ్వండి ఇది ఈ సున్నా అనేది రైట్ సైడ్ వచ్చి ఇలా ఇవ్వండి ఇలా ఇవ్వకండి ఓకే ఇది గుర్తు పెట్టుకున్నట్టయితే మీరు చక్కగా మిస్టేక్స్ లేకుండా తెలుగు పదాలని ఏమంటారు డిక్టేషన్ చెప్తారు కదా మీకు చక్కగా 15x15 10x10 అన్ని వచ్చేస్తాయి వాళ్ళు ఎక్కడో ఆగిపోయాం మనం ఈ తా దగ్గర ఆగిపోయాం దావత్తు ధావత్తు అనావత్తు తావత్తు తావత్తు పొట్టలో చుట్టూ కంపల్సరీ పెట్టాలి రెండో కాకి తావత్తు దావత్తు ధావత్తు నావత్తు పావత్తు ఇక్కడ చూడండి మీరు పావత్తు రాయనప్పుడు ఇట్లనే రాస్తే అది ఒత్తు అవ్వదు ఓకేనా ఇప్పుడు పావత్తుకి ఈ తలకట్టు తీసేస్తే ఒత్తుగా
కొంచెం ఇలా పొడిగించుకోవాలి బాని కూడా బాని ఇలా రాస్తే సరిపోదు కొంచెం పొడిగించాలి ఓకే సాని కూడా కొంచెం పొడిగించాలి అప్పుడే ఒత్తుగా ఉంటుంది అందంగా ఉంటుంది నెక్స్ట్ నావత్తు భావత్తు 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 మావత్తు ఇక్కడ మాకి యాక్చువల్లీ మీరు కొంతమంది బుక్స్ లలో ఇలా ఉంటుంది మావత్తు సో ఇది కరెక్టే కానీ మనం ఏమనుకున్నాం మనం భాషకి అనుకూలంగా మనకి పరిస్థితులకు అనుకూలంగా కొన్ని కొన్ని మార్పులు చేస్తున్నాం కొన్ని కొన్ని తీసేశాం కదా దాంట్లో భాగంగానే ఇప్పుడు మావత్తుని మనం ఇలా రాస్తున్నాం సో ఇది కూడా కరెక్టే ఇది తప్పని అనట్లేదు కానీ ప్రస్తుతం మనం ఇదే యూస్ చేస్తున్నాం కాబట్టి ఇదే మనం వాడతాం అన్నమాట యావత్తు రావత్తు లావత్తు వావత్తు వావత్తు ఒకసారి చూడండి తల్లి ఇలా ఇలా తిప్పండి శేవత్తు శావత్తు సావత్తు హావత్తు అళ్ళావత్తు అక్షావత్తు బండిరావత్తు ఓకే ఇంతవరకు ఈ వత్తులు ఇవి బాగా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే వితౌట్ మిస్టేక్స్ యు రైట్ 10 బై 10 హార్డ్ వర్డ్స్ ఓకే ఇంతతో ఈ క్లాస్ ముగిసింది తర్వాత క్లాస్ తో రేపు కలుసుకుందాం